నమస్కారం అండి, నా పేరు శ్రీలత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా గురుతుల్యులు డాక్టర్ వెంకటాచాగంటి గారికి నా అనేక అనేక అభివాదములు మరియు నమస్కారములు. మీ ద్వారా ఎన్నో వేదమునకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము, అండ్ ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాసని ప్రేరణని అందరికీ పంచుతున్నందుకు మీకు అనేక అనేక ధన్యవాదములు. ఈరోజు నేను నాకు తెలిసిన ఒక చిన్న విశ్లేషణని ఒక ప్రశ్న రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ నా విశ్లేషణ ఏ విధ నా సరైనదో కాదో తెలుసుకోవాలని, మీ ద్వారా తెలుసుకోవాలని నా అభిలాష. సో టాపిక్ ఏమిటంటే, వినాయక చవితి వ్రతకల్పంలోని కథలో పార్వతీదేవి తయారు చేసిన బొమ్మలో ప్రాణం పోసుకున్న బాలకుడు శివుని ఆగ్రహానికి గురి అయినాడు, ఎందుకంటే ఆయన శివుని నిలువరించినందుకు. అయితే ఈ కథ వెనుకాల ఉన్న ఆంతర్యం నాకు ఈ విధంగా అర్థమైంది, మీరు నన్ను కరెక్ట్ చేయగలరు అని అనుకుంటున్నాను. సో నా విశ్లేషణ ఏమిటంటే, శివుడు కాలస్వరూపము, సర్వవ్యాపకత్వము, విష్ణుతత్వం అయితే ఎల్లప్పుడూ ఉండుట, అంటే ఎల్లప్పుడూ ఉండునది కాలము, కాలస్వరూపము శివుడు. అయితే సో ఈ కాలమునకు అతీతమైనది ఏది ఉండదు. అయితే పార్వతీదేవి లేదా పరాశక్తి, పరదేవత అను శక్తి ఈ జగత్తుని కాలానుగుణముగా వివిధ ఆత్మల కర్మలను అనుసరించి సందర్భాలను ఆ పరిస్థితులను సృజించగల మరియు నిర్వహించగల శక్తి. సో ఈ శివ శక్తులు ఒకదానినొకటి అనుగమించవలను కానీ అతిక్రమించరాదు అనే నా అండర్స్టాండింగ్. అయితే ఈ వినాయకుడు పార్వతీదేవి అనగా పరాశక్తి యొక్క మానసపుత్రుడు, అనగా ఆ పరాశక్తి యొక్క కార్యనిర్వహణ యందు సహకరించే మరొక అంతర్లీనమైన శక్తి. అయితే ఈ అంతర్లీనమైన శక్తి కాలమునకు లేదా శివునకు అతిక్రమించరాదు, అతిక్రమించిన కారణముచే నిర్జీవమయ్యను. తిరిగి కాలస్వరూపుడైన శివుడు ఈ శక్తి మానసపుత్రుణ్ణి పునరుద్ధరించి నిర్దుష్టమైన కర్తవ్యమును, బాధ్యతను, ఆధిపత్యమును విధించి గణనాయకునిగా, విఘ్న వినాయకునిగా పదవియందు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధమైన స్పష్టమైన విధులు అధికారములచే కాలమునకు మరియు పరాశక్తికి అతిక్రమించకుండా వివిధ ఆత్మల యొక్క కర్మలయందు సమర్థ నిర్వహణకై కొన్ని విఘ్నాలను తొలగించుట లేదా ఉచితము కాని కర్మలకు విఘ్నములను కలిగించుట అనే బాధ్యతను నిర్వహిస్తున్నారు. సో మనం ఏదైనా కార్యము నిర్వహించే ముందు గణపతిని ప్రార్థిస్తాము, ఎందుకంటే మన ఆధీనములో లేని పరిస్థితులను మనకి అనుకూలంగా మలచమని, ఎందుకంటే ఆయనే విఘ్నకారకుడు మరియు విఘ్నములను తొలగించేవాడు కూడా. ఇట్టి దైవశక్తి యొక్క గణాధ్యక్షతను పురస్కరించుకుని వినాయక చవితి కథ చదువుకుంటున్నాం. ఇది నాకు అర్థమైన అంతర్లీనమైన కథ యొక్క, వినాయక చవితి వ్రత కథ యొక్క సారాంశము. ఇది ఎంతవరకు, ఈ విశ్లేషణ ఎంతవరకు సరైన లేదా ఈ కథ వెనకాల ఉన్న సరైన విశ్లేషణ ఏమై ఉంటుందో మాకు తెలియపరచగలరు. మరోసారి మీకు అనేకానేక నమస్సులు, ధన్యవాదములు. నమస్కారం అండి, నేను శాస్త్రీయములు కదా, పరిచయం డాక్టర్ వెంకటాచార్య గారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి, చెప్పండి శాస్త్రి గారు. సార్, మనకి ఒక ప్రశ్న వచ్చింది సార్. ఆమె పేరు శ్రీలత, హైదరాబాద్ నుంచి అనమాట. చెప్పండి. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు శివతత్వము అంటే టైం కదా, అట్లాగే
పార్వతీదేవి అంటే శక్తి. శక్తి కదా. సో ఈ రెండింటిని ఒకటిని మించి ఒకటి అధిగమించకూడదు. కానీ ఏంటంటే వినాయకుడు పుట్టిన తర్వాత ఆయన ఎక్కడో అధిగమించినట్టున్నాడు, అందుకని ఆయన సంహరించి మళ్ళీ దాని ఎట్లా చెప్పుకుంటూ వచ్చిందనమాట. విన్నాం, మీరు వీడియో చూసాను, చెప్పండి. సో మళ్ళీ ఆయన పుట్టించడానికని చెప్పి మళ్ళీ ఇంకో తలకాయ పెట్టి అందుకనే వినాయకుడు విఘ్నాలను సృష్టించేది ఆయనే, మళ్ళీ విఘ్నాలను తొలగించగలిగే కెపాసిటీ ఉన్నది కూడా ఆయనే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిందనమాట ఆమె. సో అది ఆమె ఆలోచన కరెక్టా కాదా అని చెప్పి ఆమె అడుగుతుంది అనమాట. సో బాగా బాగా విశ్లేషించింది ఆమె. అవును. బాగుంది శ్రీజాత గారు, బాగా చేశారు మీరు. సో ఆమె చెప్పిన దానిలో, ఆమె ఇప్పుడు మనము చాలా వీడియోస్తో చెప్పాము, శివతత్వం అంటే టైం అని చెప్పాము, కాలము అని చెప్పాము, శివుడు అంటే కాలము, అట్లనే విష్ణు అంటే స్పేస్, స్పేస్. రెండు. సో ఇవి ఒకళ్ళనొకళ్ళు ఎంటాంగిల్ అయి ఉంటాయి. సో అదే టైం అండ్ స్పేస్ ఆర్ ఎంటాంగిల్డ్ అని చెప్పి మనకి థియరీస్ ఉన్నాయి ఫిజిక్స్లో. అట్లనే అందుకనే శివుడిని దిగంబరుడు అంటారు, దిక్కులకు అంబరంగా కలిగిన వాడు అని చెప్పి, దిక్కులు అంబరంగా కలిగిన వాడు. సో అంబరం అంటే వస్త్రాలుగా చుట్టుకున్నాడు అనమాట, దిక్కులను దాని చుట్టూ చుట్టుకున్నాడు అనమాట, టైం అది. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన ఈక్వేషన్ చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. శ్రీలత గారు చాలా బాగా ఆలోచించారు నిజంగా. ఇలా ప్రతి యువతి యువకుడు ఆలోచిస్తే మన పురాణాల్లో ఉన్నవి ప్రాపర్గా అర్థమవుతాయి వాళ్ళకి. వేదాల్లో ఉన్నవి నా వేదాల్లో ఉన్నవి ఎట్లన్నా అర్థమవుతాయి, కానీ పురాణాల్లో ఉన్నవి కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుందుకు వీలవుతుంది. కరెక్టే. ఎందుకంటే లేకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ ని కానీ పిక్టోరియల్ ప్రజెంటేషన్ నే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు, కానీ దాని వెనకాల ఉన్న తత్వాన్ని కన్సిడర్ చేయలేకపోతున్నారు. నేను ఒక షేర్ చేస్తా చూడండి, మీకు మీకు అంటే మీకు అంత పరిచయం లేకపోవచ్చు ఇది, కానీ కొంతమందికి పరిచయం ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద ఏమైనా కనిపిస్తోందా శాస్త్రి గారు? ఏమీ లేదు కదా. ఎంఏ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ సైన్స్, అది ఒక ఎస్ స్క్రీన్ బ్లాంక్ స్క్రీన్. యా. ఇప్పుడు ఇది డెల్టా క్యూ టైమ్స్ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ స్లాష్ ఓవర్ 2. హెచ్ స్లాష్ అంటే హెచ్ అన్నది ప్లాంక్స్ కాన్స్టెంట్, హెచ్ ఓవర్ 2 పై అన్నది హెచ్ స్లాష్ అని పెట్టుకుంటాం మనము. సో దానికి డివైడ్ బై 2 చేసి దీన్ని డెల్టా క్యూ డెల్టా పి అంటే ఏంటంటే, డెల్టా క్యూ అంటే ద స్పేస్ అనమాట, ఒక డిస్టెన్స్ అనుకోవచ్చు మీరు. డెల్టా పి ఏమో మొమెంటం, అంటే ఒక పార్టికల్ యొక్క పొజిషన్ మనకి తెలిస్తే దాని మొమెంటం తెలియదు, మొమెంటం తెలిస్తే పొజిషన్ తెలియదు అనే అన్సర్టినిటీ ప్రిన్సిపల్ ఇది. ఓకే. అంటే మీరు ఎలా చెప్తారండి దీనికి అని అన్నాం అనుకోండి, ఇమాజిన్ చేయండి శాస్త్రి గారు, మీరు సూర్యుడి మీద ఉన్నారు శాస్త్రి గారు, మిమ్మల్ని భూమి ఎక్కడ ఉంది అని చెప్పినప్పుడు భూమి యొక్క కోఆర్డినేట్స్ చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా. అవును. ఆ కోఆర్డినేట్స్ చెప్పేటప్పుడు భూమి ఇక్కడ ఉంది అని చెప్పడానికి మీకు ఆ భూమి ఏ కోఆర్డినేట్స్లో ఉందో అక్కడి నుంచి ఒక కాంతి కిరణం బయలుదేరి మీ కంటిని తగలాలి. అప్పుడు మీరు ఏమంటారంటే, ఇక్కడ ఉంది, ఇట్ ఈస్ ఎట్ 0.5,6 అని అన్నారనుకుందాం. అప్పుడు అది 5.6 అని మీరు చెప్పే సమయానికి కాంతి కిరణం అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గర రావడం కొంత టైం పడుతుంది కదా, అవును. ఆ టైంలో అది మారిపోతుంది ఏది మారుతుంది? దాని పొజిషన్. ఓకే ఓకే. అంతే కదా, భూమి 5,6 దగ్గర ఉందని మీరు చూశాను అని చెప్తున్నారు. అవును. చూశానని చెప్పి అంటే మీకు ఈ భూమి దగ్గర నుంచి కాంతి కిరణం బయలుదేరి సూర్యుడి దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాతనే మీరు చెప్పగలుగుతారు అది అక్కడ ఉంది అని. అవును అవును. సో అది రావడానికి ఒక 8 నిమిషాలు పడుతుంది, ఎయిట్ ఈ మినిట్స్ 8 నిమిషాల లోపల అది ఆ ప్లేస్ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. అవును. కాబట్టి మీరు చెప్పే పొజిషన్ కరెక్ట్ కాదు. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఇన్ పొజిషను, డిఫరెన్స్ ఇన్ మొమెంటము, మీరు ఒకవేళ మొమెంటం మెషర్ చేశారనుకోండి, ఆ మొమెంటం మీరు మెజర్ చేసిన మొమెంటాన్ని మీ దగ్గరికి చెప్పే లోపల ఆ మొమెంటం మారుతుంది. సో దెర్ఫోర్ మీ యొక్క పొజిషను మొమెంటము ఏమేమి చేంజెస్ ఉంటాయో ఆ డెల్టా అంటే చేంజ్ అనమాట. అవును. డెల్టాని చేంజ్ ఆ చేయొచ్చు. రెండింటి మల్టిప్లికేషన్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు హెచ్ స్లాష్ ఓవర్ 2. ఓకే. ఇది ప్లాంక్స్ థియరీ, మన హైజెన్బర్గ్ అన్సర్టెన్టీ ప్రిన్సిపల్ ఇది. ఓకే. ఓకే బాగుంది కదా, ఇది మనకి తెలిసిన థియరీ. ఇది ప్రతి ఫిజిక్స్ స్టూడెంట్కి, కొద్ది గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చిన వాళ్ళకి, ఎందుకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకే. ఓకే
అయితే ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు శివుడికిని పార్వతికి సంబంధం ఏంటి అన్నది ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే థియరీ నుంచి వచ్చింది డెల్టా టీ టైమ్స్ డెల్టా హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ స్లాష్ ఓవర్ టూ. అంటే చేంజ్ ఇన్ టైం పీరియడ్ టైము చేంజ్ ఇన్ ఎనర్జీ ప్రోడక్ట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ స్లాష్ ఓవర్ టూ. సో ఇది ఆ అన్సర్టినిటీ నుంచి తీసుకున్నదే ఇది. ఇది అన్సర్టినిటీ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. సో అప్పుడు ఇది మనకి అయితే ఏమిటి అంటే ఇదే తమాషా అంతా శివ శక్తి. సో డెల్టా టీ డెల్టా హెచ్ ఇది డెల్టా టీ అనే శివతత్వం డెల్టా హెచ్ అనే శక్తితత్వం. ఇవి రెండు అధిగమించకూడదు అని ఈ అమ్మాయి చక్కగా శ్రీలత చెప్పింది. అంటే ఏంటి ఒకదాన్ని ఒకటి అధిగమించకూడదు అనుకరించాలి కానీ అధిగమించకూడదు. అంటే శివుడు పార్వతిని అధిగమించకూడదు పార్వతి శివుని అధిగమించకూడదు. అందుకనే వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరుడు అన్నారు. అవును సో సగం సగం అవును ఒకళ్ళనొకళ్ళు అధిగమించకుండా ఇది దీని అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైతే అధిగమిస్తుందో అప్పుడు మీకు డిస్క్రిమినెన్సీ ఏర్పడుతుంది అన్నమాట. సో అందుకని శివశక్తి అన్నది శివతత్వము శక్తితత్వం అన్నది సమానంగా ఉండాలి. కానీ వినాయకుడి విషయంలో ఆ శక్తి ఎక్కువగా ప్రదర్శించింది అందుమూలంగానే కాలము దాన్ని ఖండించవలసి వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఓకే ఓకే సో ఐ మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసి పెడితేనే ఆ గణపతి పుట్టాడు అని. ఓకే ఓకే సో అందుకని గణాలకు నాయకుడుగా పుట్టాడు. అంటే ఇది సృష్టి ఆదిలో జరిగిన కార్యక్రమం ఇదంతా. ఓకే దాన్ని ఒక కథారూపంలో ఇలా పెట్టారు. మీకు అర్థమైందా? సో అవును ఇప్పుడు శివతత్వం అంటే డెల్టా టి, అవును శక్తి డెల్టా హెచ్ అవును ఈ రెండు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ స్లాష్ ఓవర్ టూ. ఇది అవును మతకే సైంటిస్టులకు తెలుసు. అవును కానీ ఇప్పుడు శ్రీలత గారు చక్కగా చెప్పారు. ఆవిడ అద్భుతంగా విశ్లేషణ చేశారు. డెల్టా టి అండ్ డెల్టా హెచ్ షుడ్ బి ఈక్వల్ ఆల్వేస్. ఓకే దే హ్యావ్ టు బి గ్రేటర్ దెన్ హెచ్ స్లాష్ ఓవర్ టూ నో డౌట్ బట్ దే షుడ్ బి ఈక్వల్ ఆల్వేస్. ఈక్వల్ లేకపోతే ఏమవుతుంది? పనికిరాదు అది. అప్పుడు శిరోముండనం జరుగుతుంది అన్నమాట. అంటే యూనివర్స్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఇది అర్థమైంది. సో ఇది అద్భుతమైన విషయం అన్నమాట. సో అది ఇప్పుడు డెల్టా టీ డెల్టా హెచ్ సమానంగా ఉండాలి. ఇది శ్రీలత ఉవాచ. అవును ఇది మనం ప్రూవ్ చేసామంటే ఇది ఒక సైంటిఫిక్ థియరీ అయి కూర్చుంటుంది. ఓ ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. ఎస్ ఇందులో డెల్టా టీ డెల్టా హెచ్ ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అథర్వవేదంలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఎస్ ఓకే కరెక్ట్ అమ్మా శ్రీలత నువ్వు చాలా బాగా చెప్పావు. ఇట్స్ కరెక్ట్. సో డెల్టా టీ డెల్టా హెచ్ ఇది సమానంగా ఉండాలి. ఇవి ఒకదాని మించి ఒకటి వెళ్ళడానికి వేలు లేదు. వేరే ఇందాక చెప్పిన డెల్టా క్యూ డెల్టా పి దానిలో డెల్టా పి డెల్టా క్యూ కంటే ఎక్కువ ఉండొచ్చు. డెల్టా క్యూ డెల్టా పి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఉండొచ్చా ఉండకూడదు అది కూడా చూసుకోవాలి. సో యా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మటుకు డెల్టా టీ డెల్టా హెచ్ ఈ రెండు సమానంగా ఉండాలి ఉండి తీరాలి. నాకు ఇంకోటి అనుకరించాలి కానీ అధిగమించకూడదు అని చక్కటి సెంటెన్స్ వాడింది. ఓకే ఓకే సో బ్యూటిఫుల్ చాలా బాగా అది. ఇది కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ పురాణాలు. యా మీకు లేకపోతే అర్ధనారీశ్వరుడు ఏంటి శాస్త్రి గారు? అవును అర్ధనారీశ్వరుడు అంటే ఏంటి? సగం భాగం ఇచ్చాడని కదా శివుడు. అవును సో శక్తికి సగము తను సగము ఉన్నప్పుడు రెండు సమానం అని కదా అర్థము. అవును అవును ఒకటి ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఒకటి తక్కువ కాదు కదా. అవును సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు సైంటిఫిక్ యాంగిల్లో మనం ప్రొజెక్ట్ చేయాలి. అవును ఇది మనం రిలీజియస్ కాదు కానీ దీనికి ఎట్లా అనాలి, మగాడ కూడా సమానము అని చెప్పి చూపించడానికి జరిగినది. అది ఈ సమాజంలో మనం చెప్తున్నాం మనం. అవును కానీ ఇక్కడ మటుకు శ్రీలత గారు చెప్పింది కరెక్ట్. యా అది ఒకరినొకరు అర్థమైంది. అనుకరించాలి కానీ అధిగమించరాదు. అవును అవును చాలా బాగా చెప్పింది కదా. అవును వెరీ ఇంకోటి నాకు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడ PQ అనేది ఉన్నాయో ఒకటి పొజిషను ఒకటేమో మొమెంటము. అది స్మాల్ లెటర్స్ పెట్టారు, ఇక్కడ ఇవి క్యాపిటల్ లెటర్స్ పెట్టారు, ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? చాలా చాలా బాగా మీరు
నిజంగా తెలివైన వాళ్ళు శాస్త్రి గారు. మీరు పొరపాటు ఎంబీఏ తీసుకున్నారు కానీ ఫిజిక్స్లోకి రావాల్సింది. ఎస్ దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్. అది ఇప్పుడు అదన్ని ఆ జటిలమైన సమస్య ఇప్పుడు వద్దు, అది ఉంది. జటిలమైన అది. ఏమే మరి అది మళ్ళీ నేను హామిల్టోనియన్ ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి అవన్నీ. సో అవన్నీ అవి మీకు అర్థం కావు. మళ్ళీ అదేంటంటే మళ్ళీ లోపలికి వెళ్తారనమాట. ఎట్లా వద్దులే ఉంటుందంటే కదా. అమ్మాయి బర్త్డే అడిగి దగ్గర నుంచి వీరి పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుక్కుంటున్నాం పొరపాటు. అలా కాకుండా మనం ఇక్కడితో ఆగుదాం దాన్ని. సో ఇది సమయము, ఇది శక్తి, ఈ రెండు ఎనర్జీ ఒకటి టైం ఒకటి. సో ఇది చాలా మంచి ప్రశ్న, చాలా మంచి కాన్సెప్ట్. నిజంగా దీన్ని ఇప్పుడు దాన్ని రెండు సమానము అని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి, ఎప్పటికీ ఒకదాన్ని ఒకటి అధిగమించలేము అని ప్రూవ్ చేసాం అనుకోండి, దట్స్ ఎ వండర్ఫుల్ థియరీ ఆఫ్ శివపార్వతులు. శివ ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో ఇంకా గణపతి సంగతి ఏమిటి అనేది వస్తుంది, అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడదాం. షూర్ సార్, షూర్ ఓకే శాస్త్రి గారు ఉంటా. సార్, ఓకే సార్. ఓ ఓం.